పెద్దలు అంటారు. విజయవాడకు చెందిన ఓ యువతి మాత్రం నచ్చినవి తింటూ ఈ నానుడిని మార్చేస్తోంది. హోటల్కు వెళ్లి కడుపు నిండా తిరిగి బిల్లు చెల్లించకుండా తిరిగి తనే లక్షలాది రూపాయల ఆదాయం సొంతం చేసుకుంటోంది. ఇష్టమైన వంటకాలి రుచి చూస్తూ ఆ వివరాల్ని ఆన్లైన్ ద్వారా అందరికీ అందిస్తోంది. ఫుడ్ బ్లాగర్ గా ప్రత్యేకత చాటుకుంటోంది సీమా గుర్నాని. ఆహారం తినడం, నచ్చిన ప్రదేశానికి వెళ్లడం అంటే ఆమెకు ఆసక్తి. చిన్నప్పటి నుంచి కొత్త రకం వంటకాల్ని రుచి చూడడం అలవాటుగా మారింది. డిగ్రీ పూర్తి చేసి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేరినా మనసంతా ఆహారం, పర్యాటకం వైపే ఉండేది. అందివచ్చిన సామాజిక మాధ్యమాల్ని వారధిగా మలుచుకుని ఆన్లైన్ ఫుడ్ బ్లాగింగ్ కు తెరతీసింది బెజవాడ యువతి సీమా గుర్నాని. విజయవాడకు చెందిన 24 ఏళ్ల సీమా గుర్నాని కళాశాల విద్యను ఢిల్లీలో పూర్తి చేసింది. అప్పుడే ఆహార ప్రియురాలైన ఆమెను దేశ రాజధానిలోని విభిన్న రకాల వంటకాలు ఆకర్షించాయి. దేశంలోని అన్ని రకాల రుచుల్ని ఆస్వాదించాలనే ఆలోచన కలిగించాయి. చదువుకుంటూనే ఉద్యోగం చేసిన సీమాకు MBA అయ్యాక గూగుల్ హైదరాబాద్ క్యాంపస్ లో ఉద్యోగం కూడా వచ్చింది. ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఆసక్తి ఉన్న ఆహార రంగంలోకి పాండా రివ్యూస్ బ్లాగ్ లో అడుగుపెట్టింది. సాటిస్ఫాక్షన్ దొరకలేదు నాకు లైఫ్లో. మై ఓన్ బిజినెస్ నాకు చేయాలి, నా ఓన్ ప్యాషన్ ఫాలో అవ్వాలి, నాకు లీవ్స్ కూడా ఇన్నఫ్ లేవు ట్రావెల్ చేయడానికి. అందుకే నేను జాబ్ వదిలేసి నేను నా ఓన్ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫుడ్ అండ్ ట్రావెల్కి. నేనేం ట్రై చేసినా, ఏం ట్రావెల్ చేసినా ఐ వుడ్ వాంట్ టు రికమెండ్ అండ్ షేర్ మై నాలెడ్జ్ అబౌట్ దట్ ప్లేస్ విత్ ఎవ్రీ వన్. అందరికీ నేను షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్సెస్. ఆ చూసి వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఫాలో చేయొచ్చు. వాళ్ళకి నేను ఏం మిస్టేక్స్ చేసినా, నాకేం కాస్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఐవ్ లెర్న్ ఆన్ మై ట్రిప్, వాట్ ఎవర్ మిస్టేక్స్ ఐవ్ మేడ్, నేను షేర్ చేస్తే వాళ్ళకి టైం మనీ అన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళకి టిప్స్ కూడా దొరుకుతాయి ఆ ప్లేసెస్ రిగార్డింగ్. అది నా మెయిన్ ప్యాషన్. నాకు ఆ సాటిస్ఫాక్షన్ దొరకలేదు నాకు లైఫ్లో. మై ఓన్ బిజినెస్ నాకు చేయాలి, నా ఓన్ ప్యాషన్ ఫాలో అవ్వాలి, నాకు లీవ్స్ కూడా ఇన్నఫ్ లేవు ట్రావెల్ చేయడానికి. అందుకే నేను జాబ్ వదిలేసి నేను నా ఓన్ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫుడ్ అండ్ ట్రావెల్కి. నేనేం ట్రై చేసినా, ఏం ట్రావెల్ చేసినా ఐ వుడ్ వాంట్ టు రికమెండ్ అండ్ షేర్ మై నాలెడ్జ్ అబౌట్ దట్ ప్లేస్ విత్ ఎవ్రీ వన్. అందరికీ నేను షేర్ చేస్తాను నా ఎక్స్పీరియన్సెస్. ఆ చూసి వాళ్ళు కూడా సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఫాలో చేయొచ్చు. వాళ్ళకి నేను ఏం మిస్టేక్స్ చేసినా, నాకేం కాస్ట్స్ అండ్ వాట్ ఎవర్ ఐవ్ లెర్న్ ఆన్ మై ట్రిప్, వాట్ ఎవర్ మిస్టేక్స్ ఐవ్ మేడ్, నేను షేర్ చేస్తే వాళ్ళకి టైం మనీ అన్నీ సేవ్ అవుతాయి, వాళ్ళకి టిప్స్ కూడా దొరుకుతాయి ఆ ప్లేసెస్ రిగార్డింగ్. అది నా